జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడ? ఒక చోట నుంచి పోటీ చేస్తారా, రెండు చోట్ల నుంచి చేస్తారా, ఎమ్మెల్యేగానా లేకపోతే ఎంపీగా బరిలో పోటీ చేస్తున్నారా? గత కొన్ని నెలలుగా పొలిటికల్ ప్లాట్ఫామ్ పై ఇదే టాపిక్ పై డిస్కషన్ నడుస్తోంది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు ఉండడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంతో హీట్ పెంచాయి. సభలు, సమీక్షలు, సమావేశాలు, పంచ్ డైలాగులతో అధినేతలు హోరెత్తిస్తున్నారు. టీడీపీతో జట్టు కట్టిన జనసేన సైతం ఈసారి ఎలాగైనా సత్తా చాటాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగాలన్న దానిపై పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీకి వచ్చారట. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ తిరుపతి, కాకినాడ, గాజువాక, భీమవరం, భీమిలి నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. కానీ జనసేన అని మాత్రం ఈసారి భీమవరం నుంచే బరిలో దిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా భీమవరంలో పవన్ కళ్యాణ్ ఉండేందుకు ఇంటి కోసం జనసేన శ్రేణులు వెతుకుతున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తారని ప్రచారానికి ఇది బలం చేకూరుస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం భీమవరంలో ఇల్లు వెతకడం వెనక మరో కారణం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద విజయం సాధించారు. అయితే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటూ శ్రీనివాస్తో పాటుగా వైసీపీ శ్రేణులు పదే పదే విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ భీమవరంలో ఇంటి కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 20న పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు వెళ్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పర్యటన ఫిబ్రవరి 14నే జరగాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్కు అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా పడింది. ఇక భీమవరంలో పవన్ పోటీ చేస్తారన్న ప్రచారంలో ఆ నియోజకవర్గంలోని జన సంబరాలు చేసుకుంటున్నారు.